చెప్తాడు ఆయుష్మాన్ భారత్ మాదే మీ ఆరోగ్యశ్రీ పథకంలో డబ్బులన్నీ మాయే అని ఏంటి మీ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు 108 వాహనం పెడితే 198 అంబులెన్స్ పెడితే అంబులెన్స్ ని చూసి కాపీ కొట్టి గుజరాత్ లో పెట్టుకున్నటువంటి చరిత్ర భారతీయ జనతా పార్టీది ఆరోగ్యశ్రీ ఇది రాజశేఖర్ రెడ్డి గారు ఉండంగా ప్రారంభిస్తే ఈ రోజుకి ఆయన స్ఫూర్తితో కొనసాగిస్తున్నటువంటి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆయన చెప్తారా ఐడి ఆయుష్మాన్ భారత్ అంటే ఆరోగ్యశ్రీ డబ్బులన్నీ మాయని దాని లెక్కలు చేద్దాంరా సాలీనా అంటే ప్రతి సంవత్సరం 2200 నుంచి 2400 వరకు ఆరోగ్యశ్రీ కింద ఈ రాష్ట్రంలోని పేద వర్గాలందరికీ కూడా వైద్యం చేయించే బాధ్యత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం తీసుకుని చేయిస్తుంటే మీరు ఇచ్చేటువంటి రీయింబర్స్మెంట్ ఎంతో తెలుసా నాడ్డా గారు ముందుటేడు 300 కోట్లు అయితే ఈ సంవత్సరం 230 కోట్లు మీరు ఇచ్చింది 230 కోట్లు మాకైన ఖర్చు 2400 కోట్లు ఆరోగ్యశ్రీ కింద ఈ సోకే ఈ 230 కోట్ల రూపాయలు సోకేంట ఆరోగ్యశ్రీ అయిపోతుందంట నువ్వు పెట్టే నువ్వు ఇచ్చే 230 కోట్ల రూపాయలు ఆరోగ్యశ్రీ కింద బ్యాండేజ్ చేయడం లేదా మందులు ఇచ్చిందా ఆఖరికి మందులు ఇవ్వడం కాదు వైద్యం ఆరోగ్యశ్రీ అయిపోయిన తర్వాత వైద్యం అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళేప్పుడు ఆరోగ్య ఆసరా అనే పథకం అంటే ఇంటికి వెళ్ళిన తర్వాత పని చేసుకోలేరేమో అని చెప్పని ఒళ్ళు సహకరించదేమో అని చెప్పని ఇచ్చేటువంటి ఆరోగ్యశ్రీ ఆరోగ్యశ్రీ ఆసరాకి అయ్యే ఖర్చు 365 కోట్ల రూపాయలు డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వెళ్ళిన తర్వాత రెక్కల కష్టం మీద బతకలేరని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఇచ్చేటువంటి డబ్బులు 365 కోట్ల రూపాయలు అయితే మీరు ఇచ్చిన మనం ఏడ్ చేసింది ఎంత 230 కోట్ల రూపాయలు ఆయుష్మాన్ భారత్ కింద మేము ఖర్చు పెట్టేది 2300 నుంచి 2400 కోట్ల రూపాయలకి సంవత్సరానికి ఆరోగ్యశ్రీ కింద మేము ఖర్చు పెడుతున్నాం ఇది మన సోకైతే అయ్యా మేము 1,41,00,000 కుటుంబాలకు పైబడి అంటే దాదాపు 1,47,00,000 కుటుంబాలకి మేము ఆరోగ్యశ్రీ పథకాన్ని అందిస్తుంటే మీరు రోజు బేరమాడేది మాత్రం 55,00,000కి మించి మనం కుటుంబాలకు మేము ఇవ్వలేము మీ పెట్టే రూల్స్ అసలు మామూలుగా ఈ ఆయుష్మాన్ భారత్ కింద పెట్టేటువంటి రూల్స్ అన్ని మేము అమలు చేస్తే ఒక్కడికి ఆరోగ్యశ్రీ రాదు ఈ రాష్ట్రంలో నీ రూల్స్ అన్ని పెట్టి నువ్వు ఇచ్చింది 230 కోట్ల రూపాయలు కిందటేడు దీనికి బాగా పొడిచేసుకుంటున్నావు ఓకే నిక్కుతున్నావు నీలుగుతున్నావు నువ్వు ఇచ్చేది నిక్కి నీలిగి 330 కోట్ల రూపాయలు ఆరోగ్యశ్రీ ఆయుష్మాన్ భారత్ వల్ల నడుస్తుందంట అంటా నవ్వుతారేమో వీళ్ళ దగ్గర లెక్కలు ఉంటాయే నవ్వుతారనేటువంటి ఏషన్ మాత్రం సిగ్గుపడకుండా బరిదేగించి అబద్ధాలు అట్టాకి అక్కడి నుంచి ఎగురుకుంటా ఇక్కడికి రాజమండ్రి వచ్చి అబద్ధాలు అట్టాకి వచ్చేసారు ఆయన ఇంకేం చెప్తాడు కేంద్ర అదేంటి బియ్యం ఇస్తున్నారంట బియ్యం ఏం బియ్యం ఇస్తున్నారు బియ్యం మోడీ గారు ఇస్తున్నాడు 1,47,00,000 కుటుంబాలకి బియ్యం మేమిస్తుంటే మీరు ఇచ్చేది 50,00,000 కుటుంబాలకు మాత్రమే అది కూడా మీరు ఇచ్చే సబ్సిడీ మాత్రమే పైన డబ్బులు మాయే అంటే మా రాష్ట్ర ప్రజలయ్యే డబ్బులయ్యి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలయ్యే ఏంటి మీరు ఇచ్చేది అరకొరగా ఇచ్చి ఇచ్చామని చెప్పని ముద్రేసుకుంటాక బ్యాడ్జీ తగిలించుకుంటాక చెప్తాడు మేము ఇస్తా 70 ఆంధ్రప్రదేశ్ బీజేపీ వచ్చాక ఏపీకి 77,000 కోట్లు ఇచ్చారండి ఏంటి 70 ఎవడు సొమ్ము ఇచ్చేసావు ఎవడదేమన్నా ఆయాసంగా ఇచ్చావా దానం చేశావా ఫైనాన్స్ కమిషన్ డివల్యూషనరీ క్యాల్క్యులేషన్స్ ప్రకారం మా వాటా మాది అది హక్కు మాకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి దానమా దయాభిక్ష మీ భారతీయ జనతా పార్టీ అన్న మాకు బిచ్చమేసిందా ఫైనాన్స్ కమిషన్ డివల్యూషన్ ప్రకారం మాకు వచ్చేది హక్కుగా మాకు వచ్చే డబ్బులు మాకు వచ్చినాయి ఏం కొత్తగా నువ్వేమిచ్చావు అదనంగా ఏమిచ్చావు మాట్లాడతాడు అసలు ఈ రాష్ట్రంలో లాండ్ ఆర్డర్ను ఫెయిల్ చేయడానికి
స్వేచ్ఛగా ఆనందంగా శాంతిమయ జీవితం గడుపుతున్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో మతం చిచ్చు పెట్టడానికి ప్రయత్నం చేస్తున్న దేవర రోజు ఎవడో దొంగలు వచ్చి ముసిగేసిన రథానికంట సింహం బొమ్మ దొంగిలించుకెళ్తే వెండి సింహం బొమ్మ దొంగిలించుకెళ్తే దానికి మతం అంటారు అసలు మీకు భారతీయ జనతా పార్టీ దేవుడి పేరు చెప్పడానికి మతం పేరు చెప్పడానికి మీకు ఏం అర్హత ఉంది మీరు ప్రభుత్వం మీరు ప్రభుత్వం నడుపుతూ ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తాడేపల్లిగూడెం దగ్గర రథం తగలబడితే ఒక కేసు లేదు కనీసం ఆ తగలబడిపోయిన రథాన్ని మళ్ళీ పునర్నిర్మాణం చేసినటువంటి అతిగతి లేదు మీరు దేవాదాయ శాఖ మంత్రిగా ఉన్నారు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం మీది అరే ఉచ్చం నీచం సిగ్గు ఇక మనలా మనలాంటి వాళ్ళందరూ చూసే కదా జనాలు రాజకీయ నాయకులు సిగ్గు లేదనుకునేది రాజమండ్రిలో నుంచి మాట్లాడావు అవాకులు చవాకులు అసత్యాలు అబద్ధాలు విషం జిమ్మెళ్ళావు మా ప్రభుత్వం మీద మాట్లాడుతూ కోతవేటి దూరంలో కదా కోనసీమ కోనసీమకి అంబేద్కర్ జిల్లాగా నామకరణం చేయటాన్ని మేము స్వాగతిస్తున్నాం భారతీయ జనతా పార్టీని ఒక్క మాట మాట్లాడటానికి నోరు రాలేదని అడ్డామగారు మీకు నోరు పెగలేదా ఇన్ని అబద్ధాలు ఆడావు ఒక్క నిజం చెప్పడానికి చెప్పలేకపోయావంటే నీ మనసులో లేదది మరి ఇన్ని విషయాలు మాట్లాడావు కదా అసత్యాలని కోనసీమ జిల్లాకి అంబేద్కర్ గారి పేరు పెట్టాం మేము స్వాగతిస్తాం మేము మద్దతిస్తున్నాం మేము బలపరుస్తున్నాం అని ఏ నోరు రాలేదా పక్కనడ ఎవడ చెవులో చెప్పలేదా విమానంలో కానీ కారులో కానీ డయాస్ మీద కానీ జగన్ గారి స్కీములన్నీ నీవియా ఇళ్ల స్థలాలకి ఏమో ఒక పైసా ఇచ్చారా ఈ రాష్ట్రంలో 31 లక్షల పైచిలుకు మంది నిరుపేదలకి ఇల్లు లేని వారికి 10,000 కోట్ల రూపాయల పైబడి ధనాన్ని వెచ్చించి ఆత్మగౌరవంతో బతికేదానికి ఆత్మస్థైర్యంతో బతికేదానికి ప్రతి ఒక్కరికి కూడా ఇంటి స్థలం ఇచ్చామే ఇంటి స్థలంలో మీ వాటా ఎంత మీ డబ్బు ఎంత దేంట్లో ఉంది ఏ పథకంలో ఉంది అమ్మ ఒడిలో మీద ఒక రూపాయి ఉందా నాడు నేడు పేరు మీద వేల కోట్ల రూపాయలతో స్కూల్ని మార్పు చేసి ప్రైవేట్ స్కూల్ కంటే కూడా తలదన్నట్టుగా స్కూళ్ళను తయారు చేస్తుంటే దాంట్లో మీ ఒక్క పైసా ఉందా దేంట్లో ఉంది కోవిడ్తో అల్లాడుతుంటే మనుషుల్ని ప్రాణం పోకుండా నిలిపేదానికి కుటుంబాలకు ఇన్ని కోట్లాది కుటుంబాలకు అండగా వైద్యం చేయించినందుకు 30,000 కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెడితే మీ వాటా ఎంత ఏమిచ్చారు మీరు ఏం చేస్తారు పిఎం కిసాన్ పథకం పిఎం కిసాన్ పథకానికి మీరు ఇచ్చేది ఎంతమందికి మేమిచ్చే మీరు ఇచ్చేది 40 లక్షల మందికి అయితే మేము 53 లక్షల మందికి ఇస్తున్నాం మరి ఇవ్వలేకపోతున్నారు ఎందుకు ఇవ్వలేకపోతున్నారు మాతో పోటీకి ఎందుకు ఇవ్వలేకపోతున్నారు 60 లక్షల కార్డులకు భయపడి భీమ ఇవ్వట్లేదు మీరు ఇచ్చే బియ్యం కూడా మీరు ఇచ్చే బియ్యం ఏంటిది అది ముతక బియ్యం ముతక రకం బియ్యం 15% వరకు నోకుండేటువంటి బియ్యం తాలు తప్ప మట్టి గడ్డలున్నా పర్లేదు 15% అనేటువంటి ఇచ్చేటువంటి బియ్యం మీద అయితే జగన్మోహన్ రెడ్డి గారి బియ్యం తినటాకు అనువైనటువంటి మట్టి గడ్డలు కానీ మోక కానీ 5% మించి ఉండకుండా సార్టెక్స్ బియ్యాన్ని ఇవాళ బాగు చేసినటువంటి తినదగిన బియ్యాన్ని నాణ్యమైన బియ్యాన్ని జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అందిస్తున్న మాట మీకు ఎవడో చెప్పలేదా చెవులో